స్థానిక సెయింట్ పాల్స్ చర్చి మైదానంలో సెయింట్ పాల్స్ చర్చిపేట యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడలు ఆడటం వల్ల మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మనేశ్వరరావు, హితకారిణి సమాజం డైరెక్టర్ కడితి జోగారావు, టీడీపీ నాయకులు చాపల చిన్నిరాజు, స్థానిక యువకులు చాపల విక్రమ్, మందపల్లి రాజీవ్, ఆముదాల ప్రవీణ్, పోస్పో సురేష్, ఆముదాల సోని, అనపర్తి మధుబాబు, చాపల సందీప్, మహర్షి కృష్ణరాజు, ఈ నాని, సుధీర్, భాషా, అవినాష్, అఖిల్, హరీష్ టాటిల్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు ముందుగా నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం మరి ఎవరు ఎన్నైనా సరే ఎవరు ఓటమి పాలైనా సరే ఆనందోత్సవంతో ఓటమి పాలన మళ్ళీ వచ్చే దానికి ఉత్సాహం చూపించాలని, అలాగే విన్నైన ఓటమి పాలైనటువంటి జట్టును ప్రోత్సహించాలని, వ్యక్తిగతంగా పవర్లు పోకుండా ఈ టోర్నమెంట్ విజయవంతం అవ్వాలని, అలాగే అందరు కూడా టోర్నమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్ లో క్రిస్మస్ పురస్కరించుకొని అనేకమైన స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానికి గాను ఈ సంవత్సరం సిపిఎల్ అంటే చర్చిపేట ప్రీమియర్ లీగ్ అని చర్చిపేట యూత్ కుర్రోళ్ళు అలాగే సెయింట్ పాల్స్ యూత్ కుర్రోళ్ళు అందరం కలిపి ఒక టోర్నమెంట్ని క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2020గా దాన్ని లోగోని ఆవిష్కరించి అలాగే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి వచ్చిన జట్లు 40 జట్లు ఇందులో పాల్గొనగా ఇవాళ 2 టీంలు ఆడించడం జరుగుతుంది. మరి దీన్ని నిర్వహిస్తున్న యూత్ సిపిఎల్ ప్రీమియర్ లీగ్ యూత్ కుర్రోళ్ళందరికీ కూడా, సెయింట్ పాల్స్ యూత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.